పింఛన్ ఇంత 2000 చేశాక పాప ముసలోళ్ళు ఇంత బతుకుతుందా లేదా? మొన్నటిదా కరోనా వస్తే 10 కిలోల బియ్యం ఇచ్చిండు, ఇప్పుడు 6 కిలోల బియ్యం ఇచ్చిండు. ఇంత 2000 పింఛన్ ఇచ్చాక ఓ 1000 1200 ఖర్చు పెట్టుకున్నారు. ముసలోళ్ళం కదా, రోగమో నొప్పో ఏ కారణం ఎత్తడం అని ఓ 6700 దాచుకున్నారు. ఇవాళ ఇంత దాచుకున్నారు, మంచిదే, తప్పు కాదు. కాకపోతే కోడలి పిల్లకి చెప్పారు బిడ్డ దగ్గర దాచుకుంటారు, అంతే కదా. చెప్పారు అయితే ఈ ముచ్చడి ఎందుకు చెప్తున్నా అంటే, 200 పెన్షన్ 2000 చేసి ఒకరి అన్నం పెట్టింది అయితే కేసీఆర్ కాదా? ఇవాళ ఎవరన్నా అడుగు నా పెదకొడు కేసీఆర్ నాకు నెలకు 2000 పంపుతాడని ధైర్యంగా చెప్పుకుంటున్నాను. గా బీడీలు చేసేవాళ్ళు కానీ, నేత కార్మికులు కానీ, గీత కార్మికులు కానీ, ఒంటరి మహిళలు కానీ, బట్ట చనిపోయిన వాళ్ళు కానీ, ముసలోళ్ళు కానీ ఇంత ధైర్యంగా బతికిందంటే అది కేసీఆరా కాదా? రెండు. ఇప్పుడు ఏమంటుండు కేసీఆర్? పోయిన తాప 200 వెయ్యి చేస్తానడు, వెయ్యి చేసాడు. నన్ను గెలిపిన బిడ్డ 2000 చేస్తానడు, 2000 చేసాడు. ఇప్పుడేమంటున్నాడు, ఇవ మళ్ళా కారు కేసి ఓటేసి గెలిపింది, 2000 పింఛను 5000 రూపాయలు చేస్తా అంటున్నారు కేసీఆర్. ఇక 5000 కావాలన్న వాళ్ళు కారుకేసి. కేసీఆర్ అంటే ఒక నమ్మకం, కేసీఆర్ అంటే ఒక గురి. ఎందుకంటే కేసీఆర్ తెలంగాణ రాడంటే తెస్తానని బయలుదేరిండు, సావు నోట్లు తెలంగాణ సావు నోట్ల తలవెట్టిండు, తెలంగాణ తెచ్చింది. మంచినీళ్ళు ఇస్తా అన్నాడు, మంచినీళ్ళు ఇచ్చింది. 200 పెన్షన్ 2000 చేస్తా అన్నాడు, చేసిండు. 6000 పెళ్లికి 100 రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇస్తా అన్నాడు, ఇచ్చింది. దావఖాను మంచిగా చేస్తా అన్నాడు, మీ బిడ్డ కాంగు పోతే గజ్వేల్ దావఖాను మంచిగా చేసిండు, కడుపు నిండి అన్నం పెట్టిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు, తల్లిని పిల్లని తెచ్చి వర్గల్లో ఇంటికి అందించింది. ఇచ్చిందా లేదా? గజ్వేల్ దావఖాను మున్పు దగ్గరే ఉందా? మున్పు నర్సారెడ్డి ఉన్నప్పుడు ఒకసారి ఎప్పుడో వెయ్యింది కాంగ్రెస్ గవర్నమెంట్ లా. ఎవరో చనిపోతే ఆ పోస్ట్ మార్టం రూమ్ దగ్గర చూడనీకి పోయిన నేను. దావఖాను భవన ఎదురుగా ఇన్ని పందులు ఇన్ని పందికొక్కులు కనబడ్డాయి, అంత వాసన. ఇవాళ గజ్వేల్ దావఖాను భవన్ ఎట్లున్నది? మున్పట్లెక్కనే ఉన్నదా? కేసీఆర్ వచ్చినాక మంచిగా అయిందా లేదా? మొన్న ఓ 2 ఏళ్ల కింద ఇదే నర్సారెడ్డి అని వచ్చి, ఇదే మా యాదవ్ రెడ్డి సాబ్ డాక్టర్ సాబ్ వచ్చి, మా ప్రతాప్ రెడ్డి అని వచ్చి దావఖాన జాగ్రత్తలేదు, ఇంకోటి పెద్దది కట్టాలి అన్నారు. మంది ఇప్పుడు ప్రైవేట్ లకు పోతలేరు ఎవరు, అంత గవర్నమెంట్ లకే వస్తుండ్రు. దావఖాన జాగ్రత్త లేదని మా ప్రతాప్ అన్న చెప్తే ఎదురుగా 30 కోట్ల రూపాయలతో మళ్ళా కొత్తది కట్టినాం. చూసింది అక్కడ కొత్తది 30 కోట్లు పెట్టి కొత్తది కట్టినాం. ఎవరి కోసం కట్టినాం? మీలాంటి పేదల కోసం. అది ఐసీయూ పెట్టి ముక్కుకు గాలి పెట్టి ఆక్సిజన్ తీసుకునేది వెనకడ ప్రైవేట్ లకు పోతే రోజుకి 20,000 ఎత్తురు. ఐసీయూ సెంటర్ పెట్టినాం, డయాలసిస్ సెంటర్ పెట్టినాం, క్యాన్సర్ రోగులకు కూడా వైద్యం ఇస్తున్నాం. మోకాళ్ళ చిప్పలు ఉచితంగా ఆపరేషన్ చేసి మోకాళ్ళ నొప్పులు ఉంటే కూడా ఇలా గరీబోళ్ళకు ఫ్రీగా చేస్తా ఉన్నాం. బిడ్డ కాన్పు పోతే చేస్తున్నాం. ఏ రోగం వచ్చినా సర్కార్ దావకుండా పేదలకు ఇంత వైద్యం ఇచ్చింది మన కేసీఆరా కాదా అంటున్నా. ఎందుకు ఈ మాట నిజమా కాదా మీరే ఆలోచించండి. ఆనాడు కాంగ్రెస్ జమానాలో నేను రాను బిడ్డో సర్కారు దావఖానకు అని పాట వచ్చింది. ఇవాళ ఏమంటారు వర్గల్లా? పోదాం పద బిడ్డ సర్కారు దావఖానకు అంటున్నారు. అంటలేరా? ఫోన్ కొట్టంగానే అమ్మఒడి వాహనం వస్తుంది, ఆయన కూర్చుంటున్నా పోతుంది చక్కగా. కిరాయి కూడా లేదు ఆటో కిరాయి. ఇది కేసీఆర్ చేసిందా లేదా?